మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇక్కడి బారషాహిద్ దర్గా ప్రాంగణంలో 5 రోజుల పాటు వేడుకగా నిర్వహించనున్నారు. దీన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో సర్కార్ తరపున ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్గా ప్రాంగణంతో పాటు నగరంలోనే విస్తృత ఏర్పాట్లు చేశారు. 1800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 70 మందితో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇక్కడి బారషాహిద్ దర్గా ప్రాంగణంలో 5 రోజుల పాటు వేడుకగా నిర్వహించనున్నారు. దీన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో సర్కార్ తరపున ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్గా ప్రాంగణంతో పాటు నగరంలోనూ విస్తృత ఏర్పాట్లు చేశారు. 1800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 70 మందితో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అక్కడ రొట్టె పట్టుకుని తింటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అక్కడికి వచ్చే భక్తులు మత సామరస్యానికి ప్రతీకగా కుల మతాలకు అతీతంగా రొట్టెల పండుగ చేస్తారు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తజన సందోహం తరలివచ్చి కోరికలు రొట్టెల్ని మార్చుకోవడం శతాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండటంతో రొట్టెల పండుగ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో ఒక్కరోజు జరిగే ఈ పండుగకు భక్తులు భారీగా తరలి వస్తూ ఉండటంతో అది 3 రోజులకు పెరిగింది. ప్రస్తుతం 5 రోజుల పాటు ఈ పండుగని నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు ముందుగా తమతో పాటు తెచ్చుకున్న రొట్టెల్ని తీసుకుని బారషాహిద్లను దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించిన అనంతరం అక్కడికి సమీపంలో ఉన్న స్వర్ణాల చెరువు వద్దకు వెళతారు. స్వర్ణాల చెరువులో మోకాలి లోతు నీళ్లలో దిగి వివిధ కోరికలు కోరుకుంటూ రొట్టెలు పట్టుకుంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ధనం, విదేశీయాయనం, ఇలా అనేక రకాల కోరికలతో రొట్టెల్ని మార్పిడి చేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది ఒక్క కోరికతో రొట్టె పట్టుకునే భక్తులు ఆ కోరిక తీరిన తర్వాత మరుసటి ఏడాది కానీ ఆ తర్వాత ఏడాది కానీ ఏ కోరికతో అయితే తాము రొట్టె పట్టుకున్నామో ఆ రొట్టెని తిరిగి వదులుతారు. ఇలా కోరికల రొట్టెల మార్పిడి ఇక్కడ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. వీరితో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు రొట్టెల పండుగ కోసం ప్రతి ఏడాది వస్తూ ఉండటం విశేషం. కోరిన కోరికలు తీరిన భక్తులు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి అన్నదానం చేయడం, భక్తులకి మంచినీరు, మజ్జిగ వంటివి సొంత నిధులతో పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు.
ఇక ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం 7 ఏళ్ల క్రితం గుర్తించింది. అప్పటి నుంచి అధికారికంగా నిధుల్ని విడుదల చేస్తోంది. ఏడాది ఈ రోజు నుంచి 21 వరకు 5 రోజుల పాటు రొట్టెల పండుగని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చే పరిస్థితుల్లో అధునాతన సౌకర్యాలతో ఏర్పాట్లను చేశారు. వక్ఫ్ బోర్డ్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పండుగ జరుగుతోంది. రేపు రాత్రి జరిగే గంధం మహోత్సవం ఇక్కడ ప్రధానమైంది. గంధాన్ని చూసేందుకు, గంధాన్ని తీసుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన రొట్టెల పండుగకు ప్రతి ఏడాది భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు చుట్టుపక్కల వారు చెబుతూ ఉండటంతో వారు సైతం కుటుంబ సమేతంగా ఈ 5 రోజుల పాటు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు నిర్వహించి రొట్టెల మార్పిడి చేసుకుని వెళుతూ ఉంటారు. దూరపు ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం కొంతమంది స్థానికులు ఇక్కడే రొట్టెలు తయారు చేసి విక్రయిస్తూ ఉంటారు. ఎక్కువగా వివాహం, సంతానం, ఆరోగ్యం రొట్టెలకు ఇక్కడ డిమాండ్ ఉంటుంది. ప్రధానంగా గంధం మహోత్సవం జరిగిన రోజు రొట్టె పట్టుకుంటే ఎంతో ఫలితం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి భక్తులు రొట్టెల పండుగ కోసం తరలివస్తున్నారు. కొంతమంది భక్తులు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఇక్కడికి వచ్చి 5 రోజుల పాటు ఇక్కడే ఉండి మరీ వెళతారు. ప్రతి ఏడాది వచ్చే భక్తులు కంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న రొట్టెల పండుగ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది.